న్యూస్కి స్వాగతం. ఈరోజు అంశం నూతన పారిశ్రామిక విధానం, దళితుల అభివృద్ధి, దానివల్ల వచ్చే ప్రయోజనాల అంశం మీద ఫ్యాప్సియా రాష్ట్ర కమిటీ రాష్ట్ర మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు భక్తవత్సలం గారు మాట్లాడతారు. సార్, భక్తవత్సలం గారు, ఈరోజు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ పారిశ్రామిక విధానం గత ఆగస్టులో ఇదే ప్రభుత్వం ఆగస్టులో ప్రకటించినటువంటి నూతన పారిశ్రామిక విధానం దళితులు, ప్రధానంగా వెనుకబడిన వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతని ఎదుర్కొంది. ఈ అంశం మీద దళిత ప్రజాప్రతినిధులు, ఇతర దళిత సంఘాలు, పారిశ్రామిక కొంతమంది దళిత పారిశ్రామికవేత్తల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో, అలాగే ముఖ్యమంత్రి నేరుగా ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపారు. ఇది నష్టం చేసేదిగా ఉంది, దీనివల్ల పారిశ్రామిక అభివృద్ధి జరగకపోగా నష్టం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఆయనకి వివరించిన తర్వాత దాన్ని మళ్ళీ రివ్యూ చేయడం కోసం ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ రివ్యూ చేసింది, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి పారిశ్రామిక విధానాలను స్టడీ చేసిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా మెరుగైనటువంటి రాయితీలని ఈ నూతన పారిశ్రామిక విధానంలో ప్రకటించింది. ఈ పారిశ్రామిక విధానం ఏ విధంగా భవిష్యత్తులో ఉపయోగపడబోతుంది, ఈ ప్రకటించినటువంటి ఈ పారిశ్రామిక విధానంలో ఉన్నటువంటి రాయితీలు వాటి వివరాలు చెప్తారా? ఓకే, తప్పకుండా. చాలా సంతోషం. డిఎన్ 5 అధినేత విజయభాస్కర్ గారు, అట్లాగే నాకు వ్యక్తిగతంగాను మీరు ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. గతంలో కొన్ని పత్రికల్లో ఈ విధానానికి సంబంధించి పలు అంశాలు వచ్చినప్పటికీ టీవీ పరంగా చూసినప్పుడు మీదే తొలి ఇంటర్వ్యూగా నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఈ కార్యక్రమానికి నన్ను ఎంపిక చేసుకున్నందుకు, ఈ సబ్జెక్ట్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుకొచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. మీ ముందు మాటలో మీరు చాలా అంశాలు ప్రస్తావించారు, వాస్తవమే. మీరు గతంలో జరిగిందంతాను మీరు వివరించడం జరిగింది. అయితే దీనికి నేపథ్యాన్ని మనం చూసినట్లయితే 2004లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. దానిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆయన ఒక ప్రత్యేక విధానాన్ని ఆయన రూపొందించి ఈ వర్గాల ప్రజలకు అందించడం అనేటువంటిది జరిగింది. దానిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పెట్టుబడి రాయితీ. ఏదైతే మనం పరిశ్రమ స్థాపించేటప్పుడు మనం ఆ యూనిట్కి అయ్యేటువంటి మొత్తం ఖర్చులో 45% మహిళలకు, 35% పురుషులకు ఇచ్చే విధంగా దాన్ని 50 లక్షల వరకు ఆయన పెంచడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత వడ్డీ, పావుల వడ్డీ రాయితీ కానివ్వండి, అట్లాగే విద్యుత్ సబ్సిడీని రూపాయినర ఇవ్వడం కానివ్వండి, అట్లాగే స్టాంప్ డ్యూటీ పూర్తిగా రీఎంబర్స్మెంట్ ఇవ్వటం కానివ్వండి ఆయన 2005లో రూపొందించినటువంటి పాలసీలో పేర్కొనడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్గా 2009 అది కొనసాగింది. 2014లో కూడా దాన్ని వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగించడం జరిగింది. ఏపీఐఏసీ దీనికి అదనంగా ఏపీఐఏసీ ల్యాండ్స్లో దాదాపు 20% రిబేట్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. అట్లాగే 50 లక్షల పెట్టుబడి రాయితీని 75 లక్షల వరకు వారు ఇవ్వటం అనేటువంటి జరిగింది. మిగిలినవన్నీ కూడా యాజ్ టీజ్గానే ఇచ్చారు. అయితే మీరు చెప్పినట్లుగా 2020 ఆగస్టు 18వ తేదీన మన ముఖ్యమంత్రి గారు ఒక విధానాన్ని ప్రకటించారు. 2020-23 పారిశ్రామిక విధానాన్ని వారు ప్రకటిస్తూ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినంత వరకు వారు కొంత తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మొత్తం మీద కొంత అన్యాయమైన అయితే జరిగింది. దీనికి చాలామంది రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, పారిశ్రామిక సంఘాలు వీళ్ళంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసి ఆయన దృష్టికి సిన్సియర్గా ఈ రకమైనటువంటి నష్టం జరగబోతూ ఉంది, ఇది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి
నూతనంగా పరిశ్రమలు స్థాపించేటువంటి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వారికి చెప్పిన మీదట ఆయన చాలా సానుకూలంగా సహృదయంతో స్పందించారు. నేను తిరిగి ఈ విధానాన్ని తిరిగి అధ్యయనం చేయమని ఒక త్రీ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేయటం, వారందరూ ఇతర రాష్ట్రాల్లోనూ గతంలో ఉన్నటువంటి పాలసీలన్నింటినీ కూడా వారు అధ్యయనం చేసి ముఖ్యమంత్రి ముందు ఈ అంశాన్ని ఉంచడం జరిగింది. ఈ అంశంలో ఉన్నటువంటి కొత్త పాలసీని ప్రకటించారు. రివైజ్డ్ పాలసీలో వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి రాయితీలేంటి? ఓకే, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే 2023 బడుగు వికాసం అనే పేరుతోటి ఆయన గత నెలలో ప్రకటించడం జరిగింది. ఒక మన సెప్టెంబరు సారీ అక్టోబర్ 26వ తేదీన ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రకటించడం జరిగింది. అంటే దీనికి 2005-14కి అదనంగా కొన్ని అంశాలు వారు ఇచ్చారు. దానిలో ఏమంటే, ఒకటి పెట్టుబడి రాయితీని 75 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా తీసుకెళ్లారు. అట్లాగే గతంలో మహిళలకు 45%, పురుషులకి 35% ఉన్నది, దాన్ని ఈక్వల్ చేశారు. పురుషులకి మహిళలకి 45% రాయితీలు ఇచ్చే విధంగా ఆయన నిర్ణయం తీసుకుంటామనేటువంటి జరిగింది. అట్లాగే ప్రత్యేకించి ఆయన 2 అంశాలను ఇక్కడ వివరించడం జరిగింది. దళిత్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైనా పరిశ్రమ స్థాపించినట్లయితే గతంలో ప్రకటించిన విధంగా 3 సంవత్సరాలు కాకుండా ఎప్పటికప్పుడు వారికి రాయితీలు అందించి ప్రోత్సహించాలనేటువంటి నిర్ణయం చాలా కీలకమైనటువంటిది. దీన్ని మేము సంపూర్తిగా హర్షిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. అట్లాగే మరొక అంశం ఏంటంటే సీడ్ క్యాపిటల్ సబ్సిడీ. సీడ్ క్యాపిటల్ సబ్సిడీ అంటే చాలామందికి ఇది తెలియకపోవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఏర్పాటు ఇది. కొత్తగా పరిశ్రమలు స్థాపించేటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వచ్చినట్లయితే వారికి సీడ్ క్యాపిటల్ సబ్సిడీ కింద ముందుగానే సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశాన్ని ఆయన కల్పించారు. మొత్తం మిషనరీ కాస్ట్లో 25% ముందుగానే అడ్వాన్స్ సబ్సిడీగా ఇచ్చే విధంగా దాన్ని రూపొందించడం జరిగింది. మరొక వెసులుబాటు ఏమంటే, ఎక్కడికక్కడ రాష్ట్ర పరిశ్రమల కేంద్రంలో కానివ్వండి, జిల్లా పరిశ్రమల కేంద్రాల్లో కానివ్వండి, ఎక్కడికక్కడ ఎస్సీ ఎస్టీ సెల్స్ని ఏర్పాటు చేసి వీరికి హ్యాండ్ హోల్డింగ్ సపోర్టు ఇచ్చే విధంగా, పథకాల పట్ల అవగాహన కల్పించే విధంగా, అట్లాగే రాయితీల పట్ల అవగాహన కల్పించే విధంగా ఒక ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే రాయితీలు కూడా సప్లాన్ ఫండ్స్ నుంచి మొత్తం ఎస్సీపీ కానీ ఎస్టీపీ కానీ వీటి నుంచి ఎప్పటికప్పుడు మేము సబ్సిడీలు చూపిస్తామని ముఖ్యమంత్రి గారు సహృదయంతో ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు కానీ, దానికి స్పెషల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీ కరికాల వలవన్ గారికి, అట్లాగే ఇందుకు సంబంధించినంత వరకు మన ఏపీఐసి చైర్మన్ రోజా మేడం గారికి, అలాగే ఇండస్ట్రీస్ కమిషనరు జువాది సుబ్రహ్మణ్యం గారికి మేము ఈ సందర్భంగా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఈ స్కీము ఇంతకుముందు అమలు ఇంతకుముందు ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే సబ్సిడీ మొత్తం కూడా ఇండస్ట్రీ గ్రౌండింగ్ చేసినటువంటి 6 నెలలలోపు సబ్సిడీ క్రెడిట్ అయ్యేది. వీళ్ళు కొత్తగా తీసుకున్నటువంటి ఆగస్టులో ప్రకటించినటువంటి పాలసీలో త్రీ ఇయర్స్ ఇండస్ట్రీ రన్ అయ్యి ఆ ఇండస్ట్రీ కూడా ఆరోగ్యకరంగా ఉండి ప్రొడక్ట్ బాగా ఉంటేనే సబ్సిడీ ఇవ్వాలి అనేటటువంటిది పెట్టినటువంటి క్లాజ్ ఒకటి. దాన్ని రివైజ్ చేసిన దాంట్లో ఏ విధంగా రివైజ్ చేశారు? రివైజ్ చేసినటువంటి అంశంలో మీరు అన్నట్లుగా 2020 ఆగస్టు 18వ తేదీన చేసిన దానిలో ఉమ్మడిగా ఈ స్కీమ్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ అక్టోబర్ 26వ తేదీన ప్రకటించినటువంటి దానిలో ఆయన పూర్తిగా దీన్ని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు సబ్సిడీలు ఇస్తే తప్ప వీరు ముందుకు వెళ్ళరు అనేటువంటి అంశాన్ని వారు గమనించారు. ఎందుకంటే
ఏ పరిశ్రమ అయినా సరే సర్వైవల్ కావాలనంటే, బ్రేక్ ఈవెన్ పాయింట్ రావాలనంటే ముందుగానే 2 సంవత్సరాలలోపు వారికి అందాల్సినటువంటి రాయితీలన్నీ కూడా అందాలి. అలా కాని పక్షంలో ఏ ఇండస్ట్రీ కూడా సర్వైవ్ అయి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి సప్లాన్ ఫండ్స్ నుంచి మాకు ఎప్పటికప్పుడు ఇస్తామన్నారు. దానిలో ఆ పాలసీలో 12-13 పేజీల్లో ఈ క్లాజ్ని దానిలో ఈ క్లాజ్లో ఆ అంశాన్ని స్పష్టం చేయటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఈ పాలసీని అమల్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. బ్యాంక్ ఇప్పుడు బ్యాంకులతో లింక్ పెట్టాం, బ్యాంకులతో లింక్ ముడిపడినటువంటిది. బ్యాంకుల్లో ఎలాంటి హామీలు లేకుండా ఎస్సీలకి ఎస్టీలకి బీసీఎల్లో కొన్ని వెనుకబడిన తరగతి వాళ్ళకి బ్యాంకులు సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. దీని మీద ఈ పాలసీలో బ్యాంకుల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు అన్నది 100కి 100 రూపాయలు నిజం. ఎందువల్ల అంటే కొత్తగా ఇండస్ట్రీ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా బాలరిష్టాలు అనొచ్చు, మొత్తం ప్రసవ వేదన అనొచ్చు, ఈ అంశాలన్నీ చాలా ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లుగా అతను మంచి ఆలోచన విధానంతో ముందుకొచ్చినా కూడా బ్యాంకుల వైపు నుంచి సపోర్ట్ చేయకపోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి లోపంగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మంచి సబ్సిడీలు ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా మరొక సబ్సిడీ ఇస్తుంది. అదేమిటనంటే మిషనరీ కాస్ట్లో 15% సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంది. మొత్తం దేశానికి ఆదర్శవంతమైనటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రకటించింది. అయితే మీరు చెప్పినట్లుగా బ్యాంకింగ్ వైపు నుంచి సపోర్ట్ అనేటువంటిది అది పెద్ద లోపంగా ఉంది. అయితే ఆకర్షణీయంగా పథకాలు అయితే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2016లో స్టాండప్ ఇండియా అనేటువంటి పథకాన్ని ప్రకటించింది. స్టాండప్ ఇండియా పథకం ఉద్దేశం ఏమంటే ప్రతి బ్యాంకు బ్రాంచి కూడా ఇద్దరికి రుణాలు ఇవ్వాలి, ఒకరు ఎస్సీ ఆర్ ఎస్టీ, రెండవది మహిళ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. ఇది చక్కగా ఉన్నది. అయితే దీనిలో మొత్తంగా మనం రివ్యూ చేసినప్పుడు ప్రకాశం జిల్లానే దాన్ని యూనిట్గా తీసుకున్నట్లయితే ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేటువంటిది ఎక్కడ కూడా 25% కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి ఎంటర్ప్రెన్యూర్ తీసుకొని వారికి స్టాండప్ ఇండియా లోన్ ఇచ్చాము, ఆయన సక్సెస్ అయినాడని చెప్పుకోవటం తప్ప కొత్తగా వచ్చేటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ని వారు ఎంకరేజ్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే దీంతో పాటు మన ఈ పిఎంఈజీపీ కానివ్వండి, కేవీఐసి కానివ్వండి, కేవీఐబి కానివ్వండి, డిఈడిఎస్ కానివ్వండి, ఇలా చాలా ఆకర్షవంతమైన స్కీములు అయితే ఉన్నాయి. కానీ బ్యాంకింగ్ సపోర్ట్ వల్ల వీరు ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే ముఖ్యమంత్రి గారు, ఆయన ఎంతో మంచి పాలసీని ఇచ్చారు కనుక మేము కోరేది ఎస్ఎల్బిసి మీటింగ్లో ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి దీందులో ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ ఎంతవరకు ముందుకెళ్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్టాండప్ ఇండియా కానివ్వండి, ఎంఎస్ఎంఈలో ఇవ్వాల్సినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ట్రేడింగ్ సెక్టార్కి ఇవ్వాల్సినటువంటి రుణాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా, వాటిని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన సమీక్ష చేస్తే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాం. రెండవ అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ప్రత్యేకంగా కొంత బడ్జెట్ కేటాయించి, అది 50 కోట్ల 100 కోట్ల అనేది నిమిత్తం లేకుండా వారు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఆయన బడ్జెట్ని ప్రత్యేకంగా అలాట్ చేసి దాని ద్వారా ఈ స్కీములన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని, అట్లనే ఏపీఎస్ఎఫ్సికి స్టాండప్ ఇండియా లింక్ లేదు, దాన్ని ఖచ్చితంగా స్టాండప్ ఇండియా కూడా లింక్ చేయాలని, అట్లనే ఏపీఎస్ఎఫ్సిలో సీజీటీఎస్ఎంఈ స్కీమ్ అనేది గతంలో ఉన్నది, 50 లక్షల వరకు వితౌట్ షూరిటీ ఇచ్చేవాళ్ళు, కానీ ఇవాళ ఆ స్కీమును కూడా ఏపీఎస్ఎఫ్సి వాళ్ళు మాకు టార్గెట్ లేదని చెప్పేసి అనే ఉద్దేశంతో దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లా. కాబట్టి ఈ స్కీముల్ని పర్టికులర్గా లేదా మరొక స్కీమునైనా సరే దాన్ని రూపొందించి ఇంప్లిమెంట్ చేసే విధంగా
అలా చేసినట్లయితే తప్ప ఇది ఈ పాలసీ ముందుకు వెళ్ళదనేటువంటి అంశాన్ని నేను సిన్సియర్గా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు, గతంలో కూడా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అమల్లో ఉన్నప్పుడు కానీ, ఈ పథకాలు ప్రకటించడానికైతే ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిని అమలు చేయడానికి పరిశ్రమల శాఖకు సంబంధించి జిల్లాలో ఒక పరిశ్రమల శాఖ అధికారి తప్ప దీనికి ఒక ప్రత్యేక యంత్రాంగం అనేది ఏమీ ఎక్కడా లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలన్నీ గ్రాస్ లెవెల్లో లబ్ధి బెనిఫిషియర్కి చేర్చడం కోసం ఓ ప్రత్యేక వ్యవస్థని తీసుకొచ్చారు. అది వాలంటీర్స్ దగ్గర నుంచి సచివాలయం, తర్వాత సచివాలయంలో సెక్రటేరియట్, దానికి సిబ్బంది, దానికి ఒక పెద్ద యంత్రాంగం ఉంది. ఏ సంక్షేమ పథకం ప్రకటించినా నేరుగా లబ్ధిదారుని ఎంపిక చేసుకొని వాడిని లబ్ధిదారునికి చేరేదాకా పర్యవేక్షణ అనేది ఉంది. ఈ పథక ఈ స్టాండప్ ఇండియాలో కానీ లేకపోతే ఈ నూతన ఇండస్ట్రియల్ పాలసీలో కానీ ఇండస్ట్రీ పెట్టబోయేటటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల దగ్గరికి చేర్చడం కోసం కానీ లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కానీ ప్రత్యేక వ్యవస్థ ఏమీ లేదు. దీని మీద ఇది ఎట్లా, ఇది కూడా ఈ వ్యవస్థ ఏమి లేదు కాబట్టి గతంలో ప్రభుత్వాలు ప్రకటించినటువంటి పథకాల్లాగా ఇది కూడా ఒక ఆకర్షణీయ పథకంగా మిగిలిపోయే పరిస్థితి ఉంది కదా. వాస్తవం మీరు అన్నది వాస్తవం అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒక విషయంలో మనం అభినందించాలి. అదేమిటంటే ఈ స్టాండప్ ఇండియాని ప్రకటించిన తర్వాత ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వారు ఎస్సీఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ని అవగాహన కల్పించాలని, అలా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో లూధియానాలో నేషనల్ ఎస్సీఎస్టీ హబ్ని ఆయన ప్రారంభించడం అనేటువంటి జరిగింది. స్వయంగా ప్రధానమంత్రి 2017లో జరిగింది. ఆ తర్వాత వారు 500 కోట్లు దానికి బడ్జెట్ ఇచ్చి మొత్తం దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లా కేంద్రాల్లోనూ, కార్పొరేట్ సిటీస్లోనూ, వాటిల్లో వారు మంచి అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. అట్లనే దానికి ఎన్ఎస్ఐసికి బాధ్యత ఇచ్చారు, నేషనల్ స్మాల్ స్కేల్ కార్పొరేషన్కి బాధ్యత ఇచ్చి సిన్సియర్గా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పడం జరిగింది. అట్లాగే ఎక్కడైనా సరే మొత్తం ట్రేడ్ ఫెయిర్స్ జరిగేటువంటి సందర్భంలో ఎస్సీఎస్టీస్కి వితౌట్ ట్రేడ్ ఫీజ్ లేకుండా కూడా వారు అక్కడ వారు ఉత్పత్తులు ప్రదర్శించుకునేటువంటి వెసులుబాటు కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. మరొకటి, ఇంటర్నేషనల్ ట్రేడ్స్ ఏదైనా ఉంటే 2 సార్లు ఇంటర్నేషనల్ ట్రేడ్లో పాల్గొనే విధంగా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అది సిన్సియర్గా 2018-19 ఈ 2 సంవత్సరాల్లో వారు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే స్టాండప్ ఇండియాని ఇంప్లిమెంట్ చేయటంలో మాత్రం అది కొంత లోపం జరిగిందని సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అదే సచివాలయాల్లో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఐపీఓలకు ఇచ్చేటువంటి బాధ్యతలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఐపీఓ స్పెషల్ ప్రమోషన్ ఆఫీసర్స్ మైక్రో యూనిట్స్ మొత్తాన్ని వారు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని మన వాళ్ళు ఐపీఓలు మొత్తం మైక్రో యూనిట్స్ ఏదైతే 20 లక్షల్లోపు యూనిట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి దాన్ని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయటం అనేటువంటి జరుగుతుంది. ఆ బాధ్యతని ఒక 10 రోజులు ఒక 10 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఇవ్వటం అనేటువంటి జరిగింది. అయితే ఇది వాస్తవంగా ఒక క్లిష్టమైనటువంటి ప్రక్రియ. వారికి ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ట్రైనింగ్ లేనట్లయితే వారు కూడా దీన్ని ఇన్స్పెక్ట్ చేయటం కానివ్వండి, ఆ ఫైలింగ్ చేయటం కానివ్వండి, వారికి కూడా కొంచెం కష్టమవుతుంది. వారికి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చినట్లయితే గ్రౌండ్ లెవెల్లో ఏమైతే మనం ఈ ఎంటర్ప్రెన్యూర్స్ గ్రౌండ్ చేస్తున్నారో వాటిని డిఐసి దాకా వారు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అయితే యంత్రాంగం అంటే ఒకటి, ఏ స్కీమ్ అయినా సరే మీరన్నట్లు ఆకర్షణీయంగానే ఉంటుంది, ఇంప్లిమెంటేషన్లోనే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇంప్లిమెంటేషన్లో డిఐసి లెవెల్లో ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అట్లాగే ఈ ఫైల్స్ ఏవైతే వస్తున్నాయో ఎప్పటికప్పుడు స్క్రూటినీ వెరిఫికేషన్ కమిటీ అని ఒకటి ఉంటుంది ఎస్విసి,
ఎస్విసి ముందుకు తీసుకెళ్ళటం, అక్కడ స్క్రూటినీ చేయటం, ఆ తర్వాత డిఐపిసి అని ఉంటుంది కలెక్టర్ గారి అధ్యక్షన జరిగేటువంటి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కమిటీ, ఆ కమిటీ ముందుకు తీసుకెళ్ళటం, అక్కడ అప్రూవల్ చేయించుకున్న తర్వాత రిలీజ్ కోసం కేంద్ర పారిశ్రామిక కేంద్రానికి పంపించాల్సినటువంటి బాధ్యత మొత్తం డిఐసి చేపట్టాలి. అయితే దీనికి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆలస్యం జరగకుండా చేసినట్లయితేనే ఈ రాయితీలు అనేవి వీరికి అందేటువంటి అవకాశం ఉంటుంది. యంత్రాంగం అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పిఎంఈజీపీ పథకం ఫెయిల్ కావటానికి ప్రధానమైనటువంటి కారణం వారికి కావలసినటువంటి టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వకపోవటం, కేవీఏసీకి అప్పచెప్పడం, దీని వల్ల డిఐసికి ఆ బాధ్యత లేకుండా వెళ్ళడం అనేటువంటిది. డిఐసికి ఓన్లీ శాంక్షనింగ్ అథారిటీ మాత్రమే, తర్వాత దానిలో ఎగ్జిక్యూషన్ చేయటం కానివ్వండి, ఇంప్లిమెంట్ చేసేటువంటి సందర్భంలో మానిటరింగ్ చేయటం కానివ్వండి, ఈ అంశాలు ఏవి కూడా డిఐసికి ఇవాళ సంబంధం లేని అంశాలుగా ఉన్నాయి. కాబట్టి ఒక యంత్రాంగం అనేది తప్ప ఇంత పెద్ద టాస్క్ని మనం రీచ్ కాలేమనేటువంటిది నా ఇంకోటి. ఇండస్ట్రీ పెట్టినా దాన్ని ఇక్కడ వచ్చేటటువంటి ప్రోడక్ట్ కానీ, ఇండస్ట్రీకి అవసరమైనటువంటి రా మెటీరియల్ తెచ్చుకోవడంలో కానీ అదొక పెద్ద సమస్య ఉంది. అంటే ఎస్సీస్ని లోన్ ఇచ్చి ఇండస్ట్రీ పెట్టించినంత మాత్రాన ఇండస్ట్రీ నడవడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ మళ్ళీ ఇంకోరి మీద డిపెండ్ అవ్వాలి. ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడం కోసం ఇంకొక వ్యవస్థ మీద ఆధారపడాలి. ఇక్కడ 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అమలు చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇతర పథకాలతోటి కావచ్చు, చాలామంది బీటెక్లు, డిగ్రీలు, ఎంసీఏలు ఇవన్నీ పూర్తి చేసి గవర్నమెంట్ సెక్టార్ దగ్గరికి వెళ్తే, సెక్టార్ వైపుకి వెళ్తేనేమో అక్కడ ఎంప్లాయ్మెంట్ సోర్స్ లేక, రిక్రూట్మెంట్స్ లేక మొత్తం అన్ఎంప్లాయీస్గా మిగిలిపోయి ఉన్నారు. ప్రైవేట్ ఇండస్ట్రీస్లో చూస్తేనేమో ఈ సెక్షన్స్ నుంచి ఇండస్ట్రీస్లోకి వచ్చినటువంటి వాళ్ళు లేరు, ఈ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో వీళ్ళని తీసుకునేటటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది. వీళ్ళందరి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఈ సమస్య, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి దీన్ని కూడా తీసుకెళ్లాలి కదా. వర్క్ ఇండస్ట్రీ పెట్టడానికి ఎంకరేజ్ చేయటం, బడ్జెట్ లోను అలాట్మెంట్ చేయడంతో పాటు వాటికి అవసరమైన రా మెటీరియల్ తెచ్చుకోవడంలో కానీ మార్కెట్ ఫెసిలిటీ కల్పించడంలో కానీ ఎట్లాంటి తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది ఫ్యాప్సియా నుంచి మీరు కానీ, లేకపోతే ఇతర సంఘాల నుంచి కానీ, పారిశ్రామిక సంఘాల నుంచి కానీ మంత్రులు లేకపోతే అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఓకే, తప్పకుండా ఇది చాలా మంచి ప్రశ్న. ఎందువల్లంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ మనం స్టార్ట్ చేయాలంటే 5 M's అవసరం. ఒకటి మనీ, ఆ మెటీరియల్, మార్కెటింగ్, మార్జిన్, ఇవన్నీ కూడా అవసరమే. వీటన్నిటిని కూడా ముందుగానే స్టడీ చేసుకోవాలి. మనీ అవసరము, మార్జిన్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి, మార్కెటింగ్ ఫెసిలిటీ ఎక్కడ ఉందో చూసుకోవాలి, మెటీరియల్ ఎక్కడ అవైలబుల్ అవుతుందో కూడా ఇవన్నీ కూడా గమనించుకోవాలి. అయితే ఇక్కడ మీరు ముందు చెప్పినటువంటి ప్రశ్నకి నేను ఇవాళ ఇప్పుడు సమాధానం ఇస్తాను. అయితే ఈరోజు ఈ గ్లోబల్ యుగంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించి పర్టికులర్గా ప్రభుత్వ రంగంలో అవకాశాలు తగ్గిపోయినాయి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు కావడం లేదు. కాబట్టి ఇవాళ మధ్యస్థంగా ఉన్నాం. ఇటు పీజీలు, డిగ్రీలు చదివినటువంటి యూత్ ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలకు నోచుకోక వాళ్ళలో టాలెంట్ ఉన్నా సరే అవకాశాలను అందిపుచ్చుకోలేక ఇవాళ ఒక సందిగ్ధంలో, ఒక త్రిశంకు స్వర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే వారందరికీ మేము సూచన చేసేది ఏంటంటే ఒక్క ఎంటర్ప్రెన్యూర్షిప్ మాత్రమే మీకు ప్రత్యామ్నాయం అవుతుంది, దాన్ని మీరు గమనించాలని చెప్పేసి మేము వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అవకాశాలు ఇప్పటి వరకు చాలా పోరాడి, చాలా సాధన చేసి, చాలామంది దృష్టికి విషయాలు తీసుకెళ్ళి చాలా వరకు కొన్ని సాధించుకున్నాం. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ సపోర్ట్ తీసుకోవడానికి అవసరమైనటువంటి మొత్తం దాన్ని లాబీయింగ్ కానివ్వండి, దానికి సంబంధించి ఏదైనా సరే సాధించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే రా మెటీరియల్కి సంబంధించి పర్టికులర్గా మేము కోరేది ఏమిటంటే రా మెటీరియల్లో కూడా వీరికి కొంత రిజర్వేషన్ అనేటువంటిది దాన్ని కంపల్సరీ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి, లభించేటువంటి అవకాశాలు కానివ్వండి, అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ గ్రానైట్,
ఇవాళ గ్రామైట్ డొమెస్టిక్ డొమెస్టిక్ అవసరాల కోసం గ్రానైట్ లభించటం మొత్తం ఎక్స్పోర్ట్ కోసం వెళ్ళిపోతాం. దానిలో కొంత మొత్తం తీసేటువంటి రాయిలో ఏదైతే డ్రిల్లింగ్ జరుగుతూ ఉందో ఆ రాయిలో ఖచ్చితంగా వీళ్ళకు కూడా కొంత రిజర్వేషన్ ఇచ్చినట్లయితే గ్రానైట్ రంగంలో కూడా వీరు ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరొక అంశం మీరు చెప్పింది మార్కెటింగ్, మార్కెటింగ్ సంబంధించి ఒక మంచి అంశం ఉంది, ప్రొక్యూర్మెంట్ పాలసీ జీవో నంబర్ 20 కేంద్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్లో దీన్ని మ్యాండేటరీగా ముందుకు తెచ్చింది. దీనిలో విషయం ఏంటంటే మొత్తం ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులని 20% కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకోవాలి, దీనిలో 4% ఎస్సీ ఎస్టీస్ నుంచి మొత్తం ప్రొక్యూర్ చేయాలనేటువంటిది మ్యాండేటరీగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి జీవో ఇవ్వడం జరిగింది. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకేసి 20% ఎంఎస్ఎంఈ నుంచి తీసుకోవాలని, దీనిలో ఉమెన్కి ఎస్సీ ఎస్టీస్కి కూడా వాళ్ళ ఉత్పత్తులను కూడా ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకోవాలని ఆయన కూడా ఒక జీవో ఇవ్వడం అనేటువంటి జరిగింది. జీవోలు అయితే ఉన్నాయి, అయితే దీన్ని ఉపయోగించుకునే దానికోసం పెద్ద ఎత్తున ఉత్పత్తులు అవసరం వీరి వైపు నుంచి. అయితే ఎన్ఎస్ఐసిలో దీనిలో చాలా నిబంధనలు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, నోట్బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 6 కోట్లు టర్నోవర్ చేసేవారు మాత్రమే ఈ ఆ బుక్స్ని ఆ టెండర్లో పాల్గొన్నాను. ఇది ఈ రకమైనటువంటి నిబంధన అనేటువంటిది చాలా ప్రతిబంధకంగా ఉంది. ఈ నిబంధనలు సవరించి వారు ఎక్కడైతే వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారో ఆ యంత్రాంగం అక్కడికి వెళ్ళి ఈ ఉన్నటువంటి ఏదైతే జీవో ప్రకటన వారి వచ్చి బడ్జెట్ అనేటటువంటిది ఒక పెద్ద సమస్య. ప్రకట పథకాలు అయితే ప్రకటించడానికి ప్రకటిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలాట్మెంట్ ఉండట్లేదు. ఇది ఇవన్నీ చేయకుండా బ్యాంకుల ద్వారా అడ్డం పెట్టడం లేకపోతే నిబంధనలు చూపించి అడ్డం పెట్టి పేపర్ మీద అయితే పథకాలు ఉంటున్నాయి, ఇప్పుడు ఇంతకు ముందు వరకు జరిగినటువంటిది, అది గ్రౌండింగ్ దగ్గరకు వచ్చేసరికి రకరకాల కారణాలు చూపించి అడ్డం పెట్టడం అనేటటువంటిది చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా అలాంటి పరిస్థితికి వెళ్తుందా, లేకపోతే దీన్ని సక్రమమైనటువంటి పద్ధతిలో అమలు చేయడానికి చిత్తశుద్ధి వహిస్తుంది అనేటటువంటిది కూడా ఇక్కడ మనం చూడాలి. ఇంకోటి రాజకీయ అంశాలు కూడా, అర్హుల అనర్హుల అనేది కాకుండా రెఫరెన్స్లతోటి శాంక్షన్స్ చేయించడం ఇట్లాంటివి కూడా గతంలో మనం చూసాం. ఇది కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందా? ఒకటి మీరు గ్రౌండింగ్ విషయం చెప్పారు. వాస్తవంగా ఏంటంటే 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్సీపీ ఎస్టీపీ చట్టం తెచ్చిన తర్వాత ఉన్నటువంటి బడ్జెట్లో వాళ్ళ జనాభా రేషియోలో తప్పనిసరిగా వారికి కేటాయించాలి, మొత్తం 100,000 కోట్ల బడ్జెట్ కనుక ఉన్నట్లయితే వీరి జనాభా ప్రాతిపదికన 26,000 కోట్ల రూపాయలు వీరికి కేటాయించాలి. అయితే ఇప్పుడు ఏంటంటే కీలకమైనటువంటి రంగాలు 16 ఉన్నాయి, ఈ రంగాలన్నిటికీ కూడా వీటిని డిస్ట్రిబ్యూట్ చేసి ఆయా రంగాల్లో ఎస్సీపీని ఎస్టీపీని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది, అది మనం దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే మేమేం కోరుతున్నామనంటే ఇంతకుముందు లాస్ట్ 7 ఇయర్స్ గణాంకాలు తీసినప్పుడు ఈ సంవత్సరానికి 50 కోట్లు మాత్రమే ఉపయోగించుకోగలిగారు పారిశ్రామిక రాయితీలకు సంబంధించి 50 కోట్లు మాత్రమే. మొత్తంగా చూసినప్పుడు మా ఈ 7 సంవత్సరాల్లో 2013 నుంచి 2020 దాకా చూస్తే 350 కోట్ల రూపాయలు మాత్రమే మనం ఉపయోగించుకోగలిగిన ఇండస్ట్రీకి సంబంధించినంత చాలా అతి తక్కువ మొత్తాన్ని ఉపయోగించుకున్నాం. అయితే మేము కోరేది ఏంటంటే ఈ ఏదైతే బడ్జెట్ అయితే ఉన్నదో పారిశ్రామిక రంగానికి కూడా ఖచ్చితంగా కేటాయించండి, కనీసం 50 కోట్లు 100 కోట్లకు తీసుకెళ్ళండి, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 200 కోట్లు కలా ఉపయోగించుకునే దాన్ని బట్టి తీసుకెళ్ళాలని, అట్లాగే ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సబ్సిడీలు అందించే విధంగా తీసుకోవాలని చెప్పేసి నేను మరొకటి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొకటి అంశం మీరు చెప్పింది రాజకీయ పలుకుబడులు, ఇవన్నీ కూడా మీరు సిఫార్సులు పైలీలు ఇవన్నీ చెప్పారు. అయితే పారిశ్రామిక రంగంలో వీటికి అవకాశమే లేదు. ఎందుకనంటే ఒక ఇన్నోవేటివ్ ఐడియాతోటి ఒక యువకుడు
ముందుకొచ్చినప్పుడు వారిని బ్యాంకర్లు ప్రభుత్వము ప్రోత్సహిస్తుంది, ప్రోత్సహించాలి. దీనిలో ఏ రకమైనటువంటి రాజకీయ